శ్రీనివాస్. హాయ్, చెప్పు శ్రీనివాస్. ఇప్పుడు నాకున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఇది మా రియల్ లైఫ్ లోనే జరగబోతుంది, సో అందుకోసం అడుగుతున్నాను అన్నమాట. ఏంటంటే, మేము మా మిసెస్ గవర్నమెంట్ లెక్చరర్ అన్నమాట. సో ఉద్యోగ బదిలీల నిమిత్తం వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ నెక్స్ట్ మంత్ లో అవుతుంది అన్నమాట. అయితే తిను బెంగ పెట్టుకుంటున్నాం అంటే ఎట్లా అంటే, పాత ఇల్లును వదిలిపెట్టి కొత్త ఇంటికి వెళ్ళాలనుకునే పాటికి ఇక్కడ అలవాటు అయిపోయింది కదండి, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల జనాలు అలవాటు అయిపోయారు, ఇక్కడ ఉద్యోగం చేసే ప్లేస్ కాలేజ్ అలవాటు అయిపోయింది అని చెప్తుంది అనమాట. అయితే ఇది మామూలుగా అందరికీ అనిపిస్తుంది చాలా మందికి. అయితే ఇందిట్లో మన కంటికి కనిపించని యాంగిల్ ఏది, ఆరా యాంగిల్ గానీ లేకపోతే ఎనర్జీ ఆస్పెక్ట్లు గానీ ఏమన్నా, అవి ఎట్లా ప్రభావితం చేస్తాయి, ఫిజికల్ గా ఎట్లా ప్రభావితం చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పర్సెప్షన్. ఒక ఇల్లు నువ్వు ఎక్కువ రోజులు ఉన్నావు, కరెక్టే, దాంతో ఒక అటాచ్మెంట్ ఉంది, కరెక్టే. మరి ఆ ఇల్లు కట్టిన ప్లేస్ భూమి కదా, మరి దాంతో ఎందుకు అటాచ్మెంట్ ఉండలేదు? ఇది పాయింట్. సో ఇల్లు అనేది లిమిటెడ్ పర్సెప్షన్, భూమి అనేది అన్లిమిటెడ్ పర్సెప్షన్. సో ఇప్పుడు ఒకసారి ఇట్లా జరిగింది, నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎవరైతే నన్ను హోస్ట్ ఉన్నాడు, ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళాం. చాలా బ్యూటిఫుల్ వెదర్, ఫ్రెష్ లీవ్స్, చక్కటి గాలి, మంచి రోడ్లు, అంతా బాగుంది. నేను ఏదో పాట పాడుకుంటూ నడుస్తుంటే అతను అన్నాడు, ఎలా ఉంది కాలిఫోర్నియా అని. సహజం కదా. అప్పుడు నేను అతనితో ఏం చెప్పానంటే, నేను ఊర్లతో అసోసియేట్ అయ్యి లేను, నేలతో అసోసియేట్ అయి ఉన్నా. హైదరాబాద్ నేలకి కాలిఫోర్నియా నేలకి నాకు పెద్ద తేడా ఏం అనిపిస్తలేదు. సో కాలిఫోర్నియాని నా హైదరాబాద్లో కల్పిస్తున్నా, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్. ఎగ్జాంపుల్, నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇంట్లో నుంచి బాత్రూమ్కి పోయినా ఇంట్లో ఉన్నట్టే, ఇంట్లో నుంచి కిచెన్లకు పోయినా ఇంట్లోనే ఉన్నట్టే. అంటే కాకుండా అదే బాత్రూమ్ ఏరియాని వేరే వాళ్ళకి రెంట్ ఇస్తే అప్పుడు అది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇదంతా ధారణ వల్ల వచ్చిన ప్రాబ్లం తప్ప రియాలిటీ కాదు. సో ప్రపంచంలో లిమిటేషన్స్ ఉన్నాయి, బౌండరీస్ ఉన్నాయి, ప్రకృతి అనేది అన్లిమిటెడ్. ఇప్పుడు ఎప్పుడన్నా ఇట్లా అనుకుంటామా, ఈ మన ఊరు గాలి మంచిది, వేరే ఊరు గాలి మంచిది కాదని? అది బౌండరీలో బందీ చేయకపోతేవా? ఆ విషయంలో ఏ డిస్ప్యూట్ లేదు. కానీ నేల అనేసరికి, ఇల్లు అనేసరికి, మనం కొన్నది, మనం ఉన్న ప్లేసు, అదంతా ధారణే. అయితే వీటిలో ఒక ఆస్పెక్ట్ ఉంది. ఒకవేళ ఒక మనిషి ఎక్కువసేపు ఒక ఇంట్లో కూర్చొని అక్కడే ఉన్నాడు అనుకో, దాంతో అటాచ్మెంట్ అంటూ ఉండదు, కానీ అది ఒక చిన్న శక్తి క్షేత్రంగా మారవచ్చు. అంటే అక్కడికి వెళ్ళగానే బికాస్ ఆ ప్లేసు, అక్కడున్న అంబియన్స్, ఆ కార్నర్స్, నీకు వచ్చే తరంగాలు, నిరంతరం నువ్వు అక్కడే ఉండటం వల్ల అక్కడ కూర్చోగానే కాస్త మనసు తేలిక పడవచ్చు, లేదా అక్కడ కూర్చోగానే వర్క్ మొదలవచ్చు. ఇప్పుడు నేను ఆచరిస్తున్న పద్ధతి కొన్ని సంవత్సరాల నుంచి, ఎక్కడికి వెళ్ళిన ఒక ప్లేస్ చూసుకుని అక్కడ సెటిల్ అయిపోతా, ఎక్కడ కూర్చోవాలనే ప్రశ్న డిసపీర్ అయిపోతుంది. తద్వారా ఇమ్మీడియట్ నీ వర్క్ బిగిన్ అవుతుంది అన్నట్టు. సో ఎవ్రీ టైం మనం ప్లేసెస్ మారుస్తున్నాం అనుకో, చిన్న డిస్కంఫర్ట్ ఉంది, కానీ అది జస్ట్ ధారణ మాత్రమే. కాకపోతే ఎవరి ధారణలు వాళ్ళకు ఉన్నాయి, వాటిని మనం బ్రేక్ చేయడానికి లేదు. ఎందుకంటే అది మళ్ళా మైండ్లో వెళ్ళి కూర్చుంది అనుకో, ఇప్పుడు వేరే ఊరు వెళ్ళి అక్కడ వేరే ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు పాతదే గుర్తొస్తూ ఉంటుంది, కొత్తది ఆస్వాదించే శక్తి మనిషి కోల్పోతాడు అనమాట. అందుకని ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకటే. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా, ఐర్లాండ్ నుంచి రమణ తాత దగ్గరకు ఒక ఆవిడ వచ్చిందట. ఇప్పుడు ఆవిడ ఎవ్రీ ఇయర్ వస్తుంది అంత దూరం నుంచి, అలాగని రమణ మహర్షిని ఏం ప్రశ్నిస్తలేదు ఆమె, వచ్చి హాయిగా ఉంటుంది అంతే. ఒకసారి రమణ మహర్షికి ఆమెకు మధ్యన చిన్న కాన్వర్సేషన్ జరిగింది, ఇది ఒక చోట రాయబడ్డది కూడా. ఇది నాకు గొప్ప ఇన్సైట్ ఇచ్చిన ఒకనొక కాన్వర్సేషన్. అది నేను ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు రమణ మహర్షి ఎంత జెన్యున్గా అండ్ బ్యూటిఫుల్గా ఒక ప్రాక్టికల్ మ్యాన్గా తోచాడంటే, ఇట్ ఇస్ బియాండ్ ఆల్ ఫిలాసఫీస్. అందులో ఒక ట్రూత్ ఉంది. ఒక సైకలాజికల్ రిల్మ్లో మనసు ఆడే ఆట లీల ఉంది అందులో. సో ఆమెను అడిగాడు, ఐర్లాండ్ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆవిడ ఇచ్చిన బ్లేటెంట్ ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ఉంటే బాగుంటుందండి అన్నది. ఇక్కడ అంటే అని అడిగాడు, అంటే ఇక్కడ నా సమక్షంలో ఉంటేనా, ఆశ్రమం బయట ఉన్నా బాగానే ఉందా, గురుపాక్ష గుహ దగ్గరికి వెళ్ళినా బాగానే ఉందా,
అరుణాచలం కొండ ఎక్కినా బానే ఉందా, ఈ అరుణాచలం టెంపుల్ లోపుకి వెళ్ళినా బాగుందా అంటే ఈ ఏరియా అరుణాచలమే బాగుందండి అన్నదంట. అలాంటప్పుడు నీ ఎయిర్లాండ్ని అరుణాచలంలో కల్పించుకోరాదు అన్నట. అరుణాచలం అనేది ఒక బౌండరీనే కదా, దానికి స్పెసిఫిక్ ఏం ఔటర్ వాల్స్ ఏమి లేవు ఆ ఊరికి. బట్ స్టిల్ యూ ఓన్లీ ఫీల్, ఇది ఒక సైకలాజికల్ రిల్మ్ లో క్రియేట్ అయిన బౌండరీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, విడిపోయా ఏమన్నా ఒక బౌండరీకి మళ్ళీ మ్యాప్ మీద ఇంకో గీత గీశారంతే. ఏది ఎట్లా ఉందో అట్లే ఉంది ఇప్పటి వరకు. ఇదంతా మనిషి క్రియేట్ చేసుకుని, నేలకి ఏ ప్రాబ్లం లేదు, దాని మీద కట్టిన గోడ వల్ల ఆ గోడ ఒక గీత గీయగానే బైఫర్కేషన్ రాగానే మైండ్ లో ఒక ట్రెమెండస్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది నాది అనగానే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది మైండ్ కు, ఉన్న టెండెన్సీ అది. దీని ఇది కాదు, ఇప్పుడు చిన్న పిల్లవాడు కానీ మొబైల్ ఇయ్యి వాడుకో, మళ్ళీ తిరిగి నాకు ఇచ్చే అంటే తీసుకోబుద్ది కాదు, ఇది వాడుకో వాడుకోకపోయి ఇది నీదంటే తీసుకుంటాడు. సో నాది అనే భావనలో ఏదో ఒక గమ్మత్తైన మత్తు ఉంది. దాదాపు మానవ జాతి అంతా ఈ అందమైన మత్తు బారిన పడ్డవాళ్లే. ఎవడో కొందరు గొర్రెలు బయటకు వచ్చి హాయిగా బతికేస్తారు, మిగతా వాళ్ళంతా ఆ గోడ ఈ గోడ గుద్దుకుని కొంత సఫర్ అవ్వాల్సిందే. సో మనం ప్రతిదీ ఫిలసాఫికల్ గా థింక్ చేయకుండా కొన్ని విషయాల్ని వ్యక్తులకి వదిలేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి స్వీకరించే ఉద్దేశం లేని ఒక మనస్సు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎంత చెప్పినా ఎక్కదు. ఒక చెవిటివాడికి ఎంత ఫిలాసఫీ చెప్పినా వినబడకపోవచ్చు. వాడికి ఫస్ట్ కొనివ్వవలసిన చెవిటి మిషన్ అంటే వీ హావ్ టు గివ్ అన్ అండర్స్టాండింగ్. ఒక ప్రాపర్ ప్రిమైస్ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు ఒక ఫిలాసఫీని తీసుకెళ్ళొచ్చు. ఒక సినిమా ఉంది, అదేంటంటే గాడ్ ఆల్మైటీ అని. అందులో జిమ్ క్యారీ ఎప్పుడు ప్రపంచాన్ని చూస్తూ ఇన్ని సమస్యలు క్రియేట్ చేసిన దేవుణ్ణి తిడతా ఉంటాడు. ఒకసారి అంటాడు, అసలు నీ ప్లేస్లో నేనుంటేనా అనే కాంటెక్స్ట్ వస్తుంది. ఒకసారి ఒక చిన్న ఉత్తరం వస్తుంది, ఆ ఉత్తరాన్ని పట్టుకొని దేవుడి దగ్గరికి కలిస్తే అతను వైట్ అండ్ వైట్లో ఉంటాడు, మోర్గాన్ ఫ్రీమన్. అంటే దేవుడి ఇంటర్ప్రిటేషన్ వల్ల చాలా బాగుంది, నార్మల్ మ్యాన్ లాగే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నేల మీద మాప్ చేస్తూ ఉన్నాడు, క్లీన్ చేస్తున్నాడు. దట్ ఇస్ సింబాలిక్, హీఈస్ కాన్స్టాంట్లీ క్లీనింగ్ సంథింగ్ విచ్ యూ కెనాట్ పర్సీవ్ అనే కాంటెక్స్ట్ అందులో చూపించాడు. అప్పుడు నువ్వు దేవుడివి అని నాకు నమ్మకం ఏంది అంటాడు. అంటే నువ్వు నాకు టెస్ట్ పెట్టుకో అంటాడు. అప్పుడు వీడు ఎనికి పక్క చేతులు పెట్టుకొని, నేను నా వేళ్ళని ఓపెన్ చేస్తే ఎన్ని వేళ్ళు ఓపెన్ చేశానో చెప్పాలంటాడు. ఫస్ట్ రెండు ఓపెన్ చేస్తే 2 అంటాడు, 4 ఓపెన్ చేస్తే 4 అంటాడు, ఈసారి 5 ఫింగర్స్ ఓపెన్ చేస్తే 7 అంటాడు. అప్పుడు వీడు ఫుల్ ఖుషి అయిపోతాడు, ఎందుకంటే వీడు ఓపెన్ చేసింది 5 కదా, కానీ దేవుడు ఏమో 7 అనే, ఏ యు ఆర్ రాంగ్ అని ఓపెన్ చేస్తే ఆ చేతికి 7 వేళ్ళు ఉంటాయి. కథం దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపిస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఒక చిన్న నమ్మకం కుదిరింది. ఇప్పుడు ఒక సముద్ర ఒడ్డుకు తీసుకెళ్తాడు, ఒక చక్కటి విషయాలు చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ విశ్వం అనేది ఒకనొక నియమాలను అనుసరించి పనిచేస్తుంది అనుకుంటే సమస్త విశ్వం నీదైతుంది, లేదా చిన్న చిన్న వస్తువులే నీది అనుకున్న భ్రాంతిలో బతికేస్తాం. ఇప్పుడు నాది అని అంటున్నావు అంటే అంత నాది కాదని చెప్తున్నావా లేదా, అంటే ఎంత కోల్పోతున్నావు చూడు. అందుకే యోగి కానీ ఒక జ్ఞాని కానీ నాది అని క్లెయిమ్ చేయడం తద్వారా అంత తనవే, ఎవడికారనే ఎక్కిపోతాడు, ఎవడింట్లో అయినా పడుకుంటాడు, బికాజ్ అన్ని తనవేనా, జస్ట్ పేపర్ మీద తన పేరు లేదంతే. సో ఇప్పుడు అలా మాట్లాడిన తర్వాత ఆ దేవుడి క్యారెక్టరు జిమ్ క్యారీతో అంటది, ఒకసారి నువ్వు ఎక్కడున్నావు చూడండి, చూస్తే సముద్రపు అలల మీద నిలబడి ఉంటాడు. ఇప్పుడు దేవుడి క్యారెక్టర్ మాయమైపోతుంది, ఒక్కసారి డౌట్ ఎంటర్ అయ్యి, ఇంతవరకు ఏ డౌట్ రాలే, ఇక్కడ ఉన్నది యాక్సెప్ట్ చేశాడు కాబట్టి. డౌట్ ఎంటర్ అవగానే సముద్రంలో మునిగిపోతాడు, లేస్తాడు, ఫైనల్ గీత కొడుకుంటూ బయటకు వస్తాడు, ఒకరోజు దేవుడు అయిపోయాడు. ఆ తర్వాత తెలుస్తుంది ఒక మామూలు సాదాసీదా వ్యక్తిగా ఉండడం ఎంత ఈజీ, నిజంగా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటే ఎంత కష్టం అని. మళ్ళీ ఇవన్నీ పర్సెప్షన్స్. ఓకే, ఇప్పుడు నేను నా సైడ్ నుంచి డిక్లేర్ చేస్తున్నా, ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసిన విషయం, నేను ఈ శాండ్ ఆర్ట్ అనేది నా లైఫ్లోకి తీసుకున్న తర్వాత అద్భుతమైన ప్రయాణాలు చేసే అవకాశం వచ్చింది. బస్సుల్లో, కార్లలో, ట్రైన్స్లో, విమానాల్లో, తర్వాత ద బెస్ట్ హోటల్స్ ఇన్ ద వరల్డ్లో స్టే చేసే అవకాశం వచ్చింది నేను రూపాయి స్పెండ్ చేయకుండా.
నేను ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ దాటితే కింగ్ లాగా ఉంటుంది నా లైఫ్. అంటే ఎయిర్పోర్ట్ కార్ వస్తుంది, అక్కడి నుంచి నా హోటల్ ఆల్రెడీ బుక్ అయ్యి ఉంటుంది. నేను పోగానే జస్ట్ నా ఒక మూల చూసుకుని కూర్చుంటా, నా వైలిన్ నా ల్యాప్టాప్ నేను రాసుకునే పుస్తకాలు అన్నీ. అంటే నా గదిలో ఏముంటాయో ఆ గదిలో అవన్నీ ఉండాలి. ఆ గది బౌండరీస్తో నాకు సంబంధం లేదు, నేను కూర్చుని నేల దాని మీద కొన్ని వస్తువులు ఉండాలి, తద్వారా నా పని కొనసాగుతుంది. సో హైదరాబాద్లో ఏ పని సగంలో వదిలేశాను, అక్కడ అదే పని అక్కడి నుంచి కొనసాగిస్తే విదిన్ ఎ మినిట్. ఇది పూర్తి వైయక్తికం, అంటే నా స్వీయ అనుభవం తప్ప ఇది అందరికీ ఆపాదించలేను. ఆ తర్వాత నా సామానంతా నా గదికి వస్తుంది. నేను ఎప్పుడు ఏ బెడ్ వాడలేదు, ఏ వస్తువు ముట్టుకోలేదు ఏ హోటల్లో. జస్ట్ నా వస్తువు ఒకటే, నా ల్యాప్టాప్ లేదా నా వస్తువు. తర్వాత ఒక చిన్న కాఫీ కప్పు తీసుకొని దాంట్లోనే నీళ్లు తాగుతా, దాంట్లోనే కాఫీ తాగుతా, దాంతోనే మొహం కడుక్కుంటా. మళ్ళీ బయటకు వచ్చే ముందు ఆ ఒక్క కాఫీ కప్పు కడిగి బోర్లించి ఎక్కడుందో అక్కడ పెట్టి వస్తా. ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే కస్టమర్స్కి ఒక్కొక్కసారి కొన్ని హోటల్స్ వాళ్ళు బెస్ట్ కస్టమర్ అవార్డు ఇస్తారనమాట. అవార్డు అంటే చిన్న ఒక చిన్న డిస్కౌంట్ లాంటిదో, లేకపోతే పోయేటప్పుడు ఒక చిన్న జ్ఞాపికను ఇస్తారు. సో ఇప్పుడు ముంబైలో ఉన్న అతిపెద్ద హోటల్ అట్లా ఒకసారి రివార్డ్ చేసింది నాకు. అంటే నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉందో, నువ్వు వెళ్ళిపోయినప్పుడు గద అలాగే ఉంటుంది, సో రూమ్ సర్వీస్ చేయాల్సిన అవసరం లేనంత నీట్గా పెడుతున్నావని. నేను వాళ్ళకి ఇచ్చిన జవాబు ఏంటంటే అసలు నీట్గా పెట్టడమే లేదు, ఉండదాన్ని డిస్టర్బ్ చేస్తలేను అంతే. తద్వారా ఈ అవార్డు నాకు అక్కర్లేదు. ఎవరైతే రూమ్ నీట్గా పెడుతున్నారో పెట్టి రోజంతా అలసిపోతున్నారో వాళ్ళకి ఇవ్వండి. ఇట్లా ఏదో సరదా కాన్వర్సేషన్ జరిగింది. ఇది ప్యూర్లీ పర్సనల్ అబ్బా, అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది గుంపుకు సంబంధించింది కాదు. ఇవి ఇది నా యొక్క అండర్స్టాండింగ్. ఇది నాతో పాటు పెరిగిన మా అమ్మకి లేకపోతే మా అక్కకి మా అన్న మా అమ్మకి ఇట్లాంటి థాట్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు అంటది వేరే ఇంటికి వెళ్తే నిద్ర పట్టదని. ఆ టైంలో ఆర్గ్యూ చేయను, అది ఆమె రియాలిటీ. నేను ఏ ఇంటికి పోయినా పడుకుంటుంది, కానీ నేల మీద పడుకుంటున్నా కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చి అక్కడి నుంచి స్టాండ్ తీసుకోవాల్సింది. కానీ మనం బలవంతాలు చేయడం వల్ల ఒక అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ వస్తుంది, కానీ అది ఎదుటి వ్యక్తికి ఒక అండర్స్టాండింగ్ అయితే ఇవ్వదు. నెక్స్ట్ అన్న, ఇప్పుడు నువ్వు ఒక రూమ్ లోకి కొత్తగా వెళ్ళినప్పుడు ఆ కొత్త రూమ్ లో ఒక ప్లేస్ చూసుకుని కూర్చుంటానని చెప్పావు. అంత ప్రీవియస్ లో కూడా ఒకసారి చెప్పావు, అక్కడ ఒక చోట రూమ్ లో ఒక చోట ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటది అని. అట్లా రూమ్ లో ఒక చోట ఎనర్జీ ఎక్కువ ఉంటది అనట్లేదు. నీ కంఫర్ట్ ఉన్న ప్లేస్ చూసుకో, ఆ ప్లేస్ కి నీకు మధ్యన తరంగాల ఏవైతే ఇన్విజిబుల్ వేవ్స్ ఉంటాయో అవి నీ బాడీకి నిరంతరం టచ్ అవుతూ ఉంటాయి. నిరంతరం ప్లేస్ మారుతుంటే యూ విల్ బి ఎఫెక్టెడ్ బై వేవ్స్ అనమాట. అందుకని మనం ఒక దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక ప్రాపర్ ప్లేస్ ఉంది. చివరికి సబ్బుకు సబ్బు డొక్కు ఉంది, దేవుడి ఫోటోకి దేవుడి గది ఉంది, కడ్రాయర్కి ఓ దండెం ఉంది, చెప్పులకు చెప్పుల స్టాండ్ ఉంది. పాప మనిషికి ఓ ప్లేస్ లేకుండా పోయింది. సో నిన్ను నువ్వు ప్రతిష్టాపన చేసుకుని ఒక మూల కూర్చో. ఇంకా అలా కూర్చోవాలంటే ఫస్ట్ మైండ్ కూర్చోవాలి కదా. సో నువ్వు కూర్చున్న స్టాండ్ పాయింట్ నుంచి నీ ఇంటిని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకో. ఆ కూర్చున్న ప్లేస్ నుంచి చూసే గోడ ఎలా ఉండాలి, నీకు ఎంత దూరంలో కంప్యూటర్ ఉండాలి, నీకు ఎంత దూరంలో నీళ్లు తాగే ఒక బాటిల్ ఉండాలి, నీకు ఎంత దూరంలో ఒక దిండు ఉండాలి. అంటే అక్కడే కదలకుండా ఇటు ఇటు వంగితే ఒకటి దొరికింది, అటు వంగితే ఒకటి దొరికింది, అన్ని పక్కకు జరిపితే అదే పడకైంది. ఎంత సులువు. కానీ ఇది అందరికి చెప్ప, మళ్ళీ మాట మాటకి చెప్తున్నాయి, ఇది మనం అందరితో చెప్పలేదు. ఇప్పుడు నేను ఆచరిస్తున్నది మా ఇంట్లో ఎవరు ఆచరించారు ఇన్ని సంవత్సరాలైన, కానీ అది వాళ్ళకి రియాలిటీ, ఇది నాకు రియాలిటీ. సో అన్ని నేను కన్విన్స్ చేయను, అన్ని డిస్కస్ కూడా చేయను. పర్సన్ టు పర్సన్ మారిపోతుంది లైఫ్ అండర్స్టాండింగ్. ఎక్కడున్నా బాగుంటే చాలా అన్న ఉద్దేశంలో నేను చర్చించడం మానేశాను అది. సో ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో కాంటెక్స్ట్, అట్లాంటి ధారణలు చాలా మందికి ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద హ్యూమానిటీకి ఉన్నాయి. ఒక ప్లేస్తో అటాచ్మెంట్ ఏర్పడుతుంది, ఒక వస్తువుతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది, ఒక మనిషితో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఒక మనిషి చనిపోతే ఎందుకు ఏడుస్తున్నారు? బికాస్ ఆఫ్ అటాచ్మెంట్. సడన్ గా ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుంది బ్రెయిన్లో. అదే ఇప్పుడు చువాంగ్సు స్టోరీ చదివితే కాంట్రాస్ట్ ఉంటుంది. భార్య చనిపోయిందని ఫ్రెండ్ వచ్చి చెప్తే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవడన్నా అలా సమాజంలో డ్యాన్స్ చేస్తే కొడతారు చెప్పు తీసుకొని. కానీ ఇప్పుడు చువాంగ్సు ఏం చెప్పాడంటే, మీరంతా అనుకుంటున్నారు ఆమె ఎక్కడికో పోయిందని. ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు నేను తనతో ఉన్నా, ముసలిగైనప్పుడు తనతో ఉన్నా, మరణించినా కూడా తన ఆలోచనలతో ఉంటా కాబట్టి ఆమె ఎప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇప్పుడు నేను ఎందుకు డ్యాన్స్ చేస్తున్నానంటే ఈ బాడీ అనే ఒక లిమిటేషన్స్ని దాటి వెళ్ళిపోయింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ టుడే.
అంటే బాడీ అని వదిలేసి వెళ్ళిపోయింది, ఇలిమిటేషన్ నుంచి వెళ్ళిపోయిందంటే ఇది మనము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎలా ఇప్పుడు ఏంటంటే నువ్వేమో అంటే ఉన్నదే ఈ లైఫ్ అనేదే అంటావు, అంటే ఏమంటావు అంటే మనకి కనిపించే ఈ లైఫ్ అంతేగాని వేరే ఆలోచించి స్వర్గాలు నరకాలు ఇవన్నీ చూడదు అంటావు. ఒక్కటి నువ్వు ఇంట్లో ఇంటిని చుట్టుపక్కల పరిసరాలని ఆస్వాదించలేని వాడివి, స్వర్గాన్ని ఏం ఆస్వాదిస్తావు? ప్రతిదాన్ని ప్రశ్నించి ప్రతిదాన్ని నువ్వు క్రిటిసైజ్ చేసే ఒక మైండ్ ఉన్నవాడివి, ఈవెన్ యూ క్రిటిసైజ్ స్వర్గం ఆల్సో. సో అట్లా కాకుండా ప్రతి చోట హ్యాపీగా ఉండగలిగే ఒక మూల చూసుకున్నప్పుడు నువ్వు స్వర్గానికి పోయిన మూల చూసుకుని పని చేసుకుంటావు. ఇప్పుడు నాకు తెలిసిన వెరీ రేరెస్ట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పని చేసుకుంటుంటారు అంతే. చెట్టు ఎక్కడ వాడిపోయినట్టున్నా నీళ్లు పోసే ఒక వ్యక్తి నాకు తెలుసు, తన ఇల్లే కాదు రోడ్డే కాదు, ఇప్పుడు ఎక్కడో బస్టాప్లో ఆగాడు, అక్కడ చెట్టు వాడిపోయినట్టు కనిపించింది, పరిగెత్తుకొని పోయి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి దానికి పోసి హాయిగా రిలాక్స్ అవుతాడు. వాడు యూనివర్సల్ బీయింగ్ అంటే అది, అంటే విశ్వమానవుడు అంటారు చూసారా. విశ్వమానవుడు అంటే విశ్వం అంతా అయిపోతాం అని కాదు, హైపోథిసిస్ కాదు, విశ్వంలో నువ్వు ఎంచుకున్న పని ఎక్కడ పోయినా ఎడతెగకుండా కొనసాగుతుంది, తద్వారా నీ యొక్క మానవత కొనసాగుతుంది. ఇది ప్యూర్లీ ప్రాక్టికల్, ఫిలసాఫికల్గా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను అదే కోవకు చెందుతా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్. ఒకవేళ నా మరణం తర్వాత నేను స్వర్గం లాంటి ప్లేస్కి వెళ్ళినా మూల చూసుకుని కూర్చొని అక్కడ ఇక్కడే నాకు ఐప్యాడ్ ఉందంటే అక్కడ ఐప్యాడ్ తాత ఉంటుంది నా దగ్గర ఆబ్వియస్గా. సో అక్కడ కూడా చేతిరత పుస్తకం రాసుకుంటూ స్వర్గం ఎట్లా ఉంది, స్వర్గంలో మనుషులు ఎట్లా ఉన్నారు, ఇక్కడ ఎట్లా పీకలు ఆడుతారు. ఎందుకంటే ఇంకొక చిన్న కామెడీ చెప్పాను నా పెట్టేసి ముందు, అంటే ఈ హైపోథీసిస్కి కాస్త హ్యూమర్ జోడించి చూస్తే, గడిచిన 10,000 సంవత్సరాల నుంచి మన స్వర్గం అంటూ ఉంది హిందూ మతం ప్రకారం, అవునా? అంటే సనాతన ధర్మం ఉన్న కాడి నుంచి స్వర్గ నరకాలు ఉన్నాయి అనుకుందాం, పాప పుణ్యాలు ఉంటే స్వర్గ నరకాలు ఉంటాయి. అదే ఇస్లాం అనుకో, 1400 ఏళ్ళ నుంచి ఉంది అది, తద్వారా 1400 సంవత్సరాల నుంచి స్వర్గం నరకం రెండు ఉన్నాయి. వాళ్ళు జన్నత్ అండ్ జహన్నుమ్ అంటున్నారు, లేకపోతే జన్నత్ అండ్ దోజక్ అంటున్నారు. అట్లాగే హెవెన్ అండ్ హెల్ కూడా ఉన్నాయి వేరే. ఇప్పుడు ఒకసారి ఎవరైనా కళ్ళు మూసుకొని నేను చెప్పేది ఆలోచిస్తే పిచ్చెక్కిపోతుంది మీకు. ఇప్పుడు భూమి మీద మనుషులు పుడుతున్నారు మరణిస్తున్నారు, పుడుతున్నారు మరణిస్తున్నారు, కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంది ఇక్కడ జనాభా. స్వర్గంలో పోయిన వాళ్ళు మళ్ళీ మరణించడం లేదు కదా, ఎంత ట్రాఫిక్ ఉంటుంది తెలుసా? 10,000 సంవత్సరాల నుంచి మరణించిన ఎందరెందరో పుణ్యపురుషులంతా ఆడ దచ్చిరిపోయి, ఇప్పుడు నాకు తెలిసి నిలబడే దిక్కు దివాణం ఉండదు ఆడ. అయితే ఈ జనాలు ఒకవేళ ఇట్లాంటి కాంటెక్స్ చెప్తే ఒక మహాత్ముడు ఏమన్నా అంటే నాతో, మన భూమి కంటే సూర్యుడి కంటే 1,000,000 రెట్లు పెద్దగా ఉంటుంది అన్నాడు స్వర్గం. తద్వారా అంత పెద్దగా ఉంది అనుకో, ఇప్పుడు ముఖ్యమంత్రి మనకు జస్ట్ 8 కిలోమీటర్లు అవుతుండ సచివాలయంలో కలవగలవా? ముఖ్యమంత్రిని కలిసే వాళ్ళలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఉన్నారు, కామన్ మ్యాన్ ఉన్నాడు, హోంశాఖ హోమ్ మినిస్టర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ 2 నిమిషాలు కలుస్తాడు, ఒక ఎమ్మెల్యే 1/2 అవర్ వెయిట్ చేస్తాడు, ఒక సర్పంచ్ 6 మంత్స్ వెయిట్ చేస్తాడు, ఒక కామన్ మ్యాన్ 1 సంవత్సరం వెయిట్ చేయాలి. అక్కడ కూడా అటువంటి గవర్నెన్స్ ఉంది. అట్లాంటప్పుడు నువ్వు దేవుణ్ణి ఏడగలుస్తావు, నీ అర్హతను బట్టే కదా. సాగడ్డి కోటేశ్వరరావు గారు తొందరగా కలవచ్చు, నిన్నెందుకు కలుస్తాడు దేవుడు? మళ్ళీ సేమ్ అదే పెంట ఉందా? అట్లా కాకుండా ఇప్పుడు ఇంకో కాంటెక్స్ట్ చెప్తా దానికి. ఇక్కడ నేను ఎవరిని పట్టించుకోకుండా నా బతికేది నేను బతుకుతున్నా, చివరి సాక్షాత్ పరమాత్ముడే వచ్చినా నాకేం వద్దు నాయన, ఇంత మూల గుచ్చు ఇంత అన్నం వండి పెడతా, అన్నం చారు తినేసి నాకు ఏం వద్దు ప్లీజ్. అదే ఒకవేళ కృష్ణుడే వచ్చాడు అనుకో, 11 తర్వాత జర ఫ్లూట్ వాయించకు నిద్ర డిస్టర్బ్ అయితే అని చెప్తా. ఇలాంటి వాడికి స్వర్గ నరకాలు పక్కకు పడిపోలే. ఎక్కడున్నా నీ పని నువ్వు చేసుకుంటే స్వర్గం లేదు నరకం లేదు. ఇప్పుడు నీ పనిని ఆస్వాదించకుండా ఇంకేదో గొప్పది ఉందని ఆలోచించే వాడికి స్వర్గం ఉంది నరకం ఉంది, పుణ్యం ఉంది పాపం ఉంది. కాబట్టి ఇవన్నీ జనరిక్ స్టేట్మెంట్స్, మనిషి ఎందుకు ఆలోచిస్తాడో నాకు తెలీదు. ఇప్పుడు పుణ్యం అనే దాన్ని, పుణ్యం ఉందని చెప్తున్నారు కదా, దాన్ని డిఫైన్ చేయమను, ఎట్లా చేస్తావు? ఇప్పుడు 3 రూపాయలకి ఈ వస్తువు వస్తుందని డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని పైసలు ఇచ్చి బియ్యం కొనుకరా అన్నాం అనుకో, ఎంత పైసలు అంత బియ్యం వస్తుంది స్పెసిఫిక్. నువ్వు చేసే ఏ పనికి ఎంత పుణ్యం వస్తుంది ఇంతవరకు నిర్ధారణ కానే లేదు.
ఏ పనికి ఎంత పుణ్యం వస్తుంది అది పుణ్యం నిర్ణయించేది ఎవరు అది నిర్ధారణ కాలేదు ఒకవేళ ఈ పుణ్యాల ఫలితం అంతా కలిసి ఒక మహాపుణ్యం అవుతుందా ఒకవేళ అయితే దాన్ని ఆధారం చేసుకుని నీకు స్వర్గంలో రివార్డ్స్ ఉంటే మళ్ళీ సేమ్ ప్రపంచం ఉన్నట్టే ఉంటుంది అది ఇక సంథింగ్ ఈజ్ రివార్డ్ బేస్డ్ తక్కువ పుణ్యాలు చేసుకున్న వాడికి పీట ఎక్కువ పుణ్యాలు చేసుకుంటే చేరు ఆ తర్వాత ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే పెద్ద మంచము ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే మంచే ఇంకా 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 ఎక్కువ పుణ్యం చేస్తే దేవుడితో డిన్నర్ అన్నా మన వాళ్ళు ఏం చేశారంటే నాన్న అంత పెద్దదైపోతేమోనని దానికి ఒక కాన్సెప్ట్ పెట్టారు ఏంటంటే పుణ్యం అనేది నువ్వు ఎంతకాలం చేసుకుంటే అది అక్కడ ఖర్చు అయిపోతుంది స్వర్గంలో ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ మనిషి జన్మ తీసుకోవాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టారు సో తద్వారా ఆ పెద్దగా అయిపోయే స్వర్గాన్ని తగ్గించారు అనమాట మన బ్రెయిన్స్ లో సరదాగా చెప్తాను ఒక్కొక్కరి ఒకవేళ గుర్రాలు గనక గుర్రాల సామ్రాజ్యంలో ఒకవేళ గుర్రం కనుక దేవుడి బొమ్మకి ఇస్తే దాని గుర్రం తలకైనా ఉంటుంది అంతే సో ఇది పర్సెప్షన్ అంతే ఎవ్వడు స్వర్గం నుంచి ఎనిక్కొచ్చి ఇలా ఉంటదని చెప్పిన దాఖలా లేదు అయితే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకునే దాంట్లో బుద్ధిజం లో కూడా బుద్ధుడు తన పాస్ట్ లైఫ్ చూసుకున్నట్టు చెప్పాడు తను కాదు 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 మళ్ళీ ఇది ఇన్ఫర్మేషన్ రాంగ్ జాతక టేల్స్ అని ఉన్నాయి కాదు బుద్ధుడే చెప్పాడండి నేను చదివాను కాదు కాదు అంటే బుద్ధుడు తన ఏకగణ జీవి దగ్గర నుంచి అదే చెప్తున్నా అదే చెప్తున్నా బుద్ధుడి గత జన్మలకు సంబంధించిన అన్ని విషయాలు జాతక టేల్స్ అనే విషయంలో ఉన్నాయి ఒక ఒక స్క్రిప్చర్ లో ఈ జాతక టేల్స్ వేరు బుద్ధిస్ట్ ఫిలాసఫీ వేరు అట్లా సో ఆ జాతక టేల్స్ లో రకరకాల జన్మల వృత్తాంతాలు వచ్చారు నేనేమంటున్నా అంటే ఈ జన్మలన్నీ తీసుకోవడం వల్ల బుద్ధుడయ్యాడా ప్రశ్న దీనికి జవాబు అక్కర్లేదు ఎవడు కూడా ఆలోచించుకొని ప్రతి జన్మలోనూ బుద్ధ క్వాలిటీ ఉంది కానీ ఈ జన్మలో రివీల్ అయిందా ఒకవేళ రకరకాల జన్మాలు చేస్తున్న పుణ్యాల ఫలితంగా బుద్ధుడు ఈ జన్మలు అయితే మరి ఆ జన్మల సిగ్నిఫికెన్స్ ఏముంది ఆ జన్మల ఏం చేస్తే పుణ్యం వచ్చింది అంటే ఏ సాధన ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీమగ పుట్టి ఏం సాధన చేస్తావు లేకపోతే దోమగ పుట్టి ఏం సాధన చేస్తావు అది ఎట్లుంటుంది ఎందుకంటే అక్కడ ఏ గైడెన్స్ ఉండదు ఇప్పుడు ఇప్పుడున్న చీమలకు కూడా ఏ గురువులు లేరు ఆశ్రమాలు లేవు ఏ పద్ధతి లేని చోట సాధన ఎట్లుంటది ఏ పద్ధతి లేని చోట సాధన ఫలం ఎట్లుంటది బెస్ట్ వరస్ట్ ఆపోజిట్ వస్తుంది ఇక్కడ ఏమంటే చీమల్లో కూడా ఒక రాణి చీమ ఉంటది ఆ రాణి చీమ కమాండ్ చేయడం వల్ల సైనిక చీమలో నేను ఒక మాట చెప్పనా ఇది మనం పెట్టుకున్న పేరు రాణి చీమ అని చీమకు తెలియదు అవన్నీ ఒక సింక్రొనైజ్డ్ ఎంటిటీలో పనిచేస్తుంటాయి అక్కడ రెవల్యూషన్ లేదు ఎగ్జాంపుల్ ఒక బానిస చీమ ఉద్యమం చేసి ఎప్పుడు లీడర్ కాదు అక్కడ అది ఉన్న స్థితిని అనుభవిస్తుంది అది మోయాలి మోస్తుంటది ఒకటి గైడ్ చేయాలి చేస్తుంటది ఒకటి కుట్టగానే మరణించాలి మరణిస్తుంది ఒకటి 100 పిల్లలు పుట్టాలి పుడుతుంది అక్కడ క్వశ్చన్ లేదు వాటికి ఒక ఫ్లవర్ ఒక పూల చెట్టుకి 100 పూలు పూస్తాయి ఒకసారి ఒకటి రోజు ఇంకొక పూల చెట్టుకి 6 సంవత్సరాలకు ఒక పువ్వు వస్తుంది రఫ్లేషియా లాంటిది మరి ఇప్పుడు ఈ పూల చెట్టు దాంతో పోల్చుకుంటే ఎంత వరస్ట్ సో ప్రకృతిలో పోలికలు లేవు కాబట్టి అసలు ఈ డిస్కషన్ ఎండ్ అయిపోతుంది ఇంకోటి మన పాయింట్ ఆఫ్ వ్యూలో రాణి చీమ ఉంది మన పాయింట్ ఆఫ్ వ్యూలో లేబర్ చీమ ఉంది చీమల పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు లేదు ఇంకోటి ఒకప్పుడు మన అర్థం కాని ఎంటిటీని మనం అర్థం చేసుకోవడం కోసం దాన్ని మనం అట్లా మనం పెట్టుకుంటున్నాం అంటే అబ్జర్వ్ చేసి ఒక మేస్టర్ అబ్జర్వ్ చేసిన తర్వాత మన నిర్ణయానికి వచ్చింది ఒక రాణి చీమ ఒక రాణి వర్తిస్తుంది ఇంకో లాస్ట్ మాట ఇప్పుడు ఎట్లయితే ప్రకృతి పరంగా ఈ చీమ కథని తీసుకో ఎగ్జాక్ట్లీ 1000 ఏళ్ల క్రితం సమాజం అట్లున్నది ప్రశ్న లేదు సమాజంలో దళితుడు దళితుడుగా ఉన్నాడు ఊరు బయట ఉన్నాడు వాడు రాజు వస్తే లేచి నిలబడ్డాడు రాజు కూడా నేను వస్తే లేచి నిలబడి అనుకున్నా అందరు లేచి నిలబడ్డారు ఏ కన్ఫ్యూజన్ లేదు నేను రాజును కాబట్టి పరిపాలిస్తాను అనుకున్నాడు ఒక శత్రుడు కాబట్టి నేను పోరాడతాను అనుకున్నాడు ఒక నేను వ్యాపారస్తుని వైశ్యుని కాబట్టి నేను వ్యాపారం చేస్తాను అనుకున్నాడు ఒకరి తల పనుల్లో ఒకటి తల దూర్చలేదు అట్లా ఒక ఎడతెగని హార్మోని వచ్చింది ఎప్పుడైతే విదేశాలు విదేశీ సంస్కృతి మన దేశంలోకి చొరబడ్డాయో అప్పుడు ప్రశ్న ఎంటర్ అయింది నేనెందుకు చేయాలి సర్వీసు నేను కూడా కాలు మీద కాలేసుకుని తింటా అన్న చోట ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇప్పటికీ సర్దు మండగలేదు ఏదేమైనా ఇప్పుడు నువ్వు చెప్పిన కాంటెక్స్ట్కి మళ్ళీ వచ్చి ముగిద్దాం అదేంటంటే ఒక వస్తువుతో ఒక ఇంటితో
ఒక ఊరితో ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుంది కొందరికి. దాని తాలూకు పర్యవసానాలని వాళ్ళు అనుభవించడం, ఏలా ఏదేమైనా వదిలేసిపోవాలి. ఇప్పుడు మరీ ఫిలసాఫికల్కి వెళ్తే, ఇప్పుడు ఒక మరణించిన తర్వాత నేను ఇంకో షర్ట్ వేసుకుంటా కొత్త జన్మ తీసుకుంటా అనేది కూడా ఉంది. ఒకవేళ నిజంగా అది అర్థమైతే మనిషికి మరణం లేదు ఇంకో జన్మ ఉంటుంది అన్నప్పుడు భయం ఎందుకు వచ్చింది ఇక్కడ? అంటే ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఊరు వెళ్తే ఇంకో ఊరు వస్తుంది తెలిసిన భయం ఉంది, భయం పోయింది నీకు. ఈ ఊరు దాటితే ఇంకో ఊరు రానే రాదనుకో, ఎంత ప్రయాణం చేసినా అసలు ఎవరన్నా ఊరు దాటుతాడా? సో మనకి ఇంకొకటి ఉందని తెలిసినప్పుడు ఒక స్వాంతన కలుగుతుంది. మేబీ హ్యూమన్ ఎవల్యూషన్లో ఈ కాంటెక్స్ట్ని ఆధారం చేసుకుని ఇవన్నీ వచ్చాయేమో, నాకు తెలీదు, ఇంకోటి నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఊరికి ఏదో సరదాగా చెప్తున్నంత, నేను స్వర్గానికి పోయినా నరకానికి పోయినా ఎక్కడ పోయినా నా పని నేను చేసుకుంటా, అది నేను తీసుకున్న నిర్ణయం. అక్కడ కూడా వీలైతే అంటుకడుగుతా, అక్కడ కూడా వీలైతే వైలిన్ దొరికితే వైలిన్ వాయిస్తా, లేదా అక్కడ ఉన్న వస్తువులతో వైలిన్ లాంటివి తయారు చేసి వాయిస్తా. అట్లాగే నాతో అక్కడ ఎవరు కలిసినా నాతో సమానంగా ట్రీట్ చేస్తా. ఇంతే, ఇది నేను నిర్ణయించుకున్నా కాబట్టి నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఇప్పుడు దాదాపు స్వర్గం నరకం వదిలే, దాదాపు ఇన్ని దేశాలు తిరిగా, ఎక్కడ నాకు ఏ డిస్ప్యూట్ లేదు, ఎందుకంటే నేను చేసేది ఇంతే. నేను ఎక్కడ డిక్లేర్ చేస్తా, దయచేసి మీరు నాకు ఊరు చూపించకండి, నేను ఇల్లు దాటి బయటికి వెళ్ళను. ఎందుకంటే నాకు హైదరాబాద్ అని ఒకటే, కాలిఫోర్నియా ఒకటే. అంటే నేను ప్రత్యేకంగా ప్రదేశానికి వచ్చి ఎగ్జైట్ అయ్యేది ఏమి ఉండదు. ఊరు ఊరు అంతే, క్యా ఫరక్ పడతా, నీళ్ళ బాగుంది ఊరు కంటే. సరే మళ్ళా ఓకే అన్న, సూపర్. సో ఏంటంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ నాకు అర్థమయ్యేవి ఏంటంటే, సో అటాచ్మెంట్ అనేది ఇళ్లతోనో చుట్టూ ఉన్న మనుషులతోనో అర్థమే కాకుండా అసలు వీటిలన్నింటికి మూలమైన ఎత్తుతో పెట్టుకుంటే తద్వారా నువ్వు ఎక్కడికి పోయినా హాయిగా సంతోషంగా ఉంటావు. ఇంకొక లాజిక్ చెప్పనా, ఇది నిజంగా నా లైఫ్ లో జరిగింది. అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఓకే, ఒక ఒక ఇంట్లో ఉండేవాడు, పక్కింటికి వెళ్ళి ఎప్పుడన్నా కూర్చుంటే మన ఇల్లు కాదనేవాడు, నాకు వేరే వాళ్ళ ఇంట్లుంటే అసలు నాకు మనస్కరించదు అనేవాడు. కొంతకాలం తర్వాత డబ్బు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న మూడు ఇండ్లు కొనేసిండు. ఇప్పుడు అన్నింటిలో హాయిగా ఉంటున్నాడు. అరే బాపురే, ఈ పేపర్ మీద సంతకం పెట్టగానే ఏదో మ్యారేజ్ జరిగింది. ఇప్పుడు వాడు తాటి తెలుసా, ఏ ఇంట్లో ఉన్నా నా ఇల్లే అనుకుంటున్నాడు. అంటే ప్రపంచం అంతా నీది అనుకో భయ్, ప్రపంచం ఏంది, ఎంటైర్ కాస్మోస్ అంగార గ్రహం కూడా మనదే. సరే మళ్ళా ఓకే అన్న, థ్యాంక్ యూ. రీసారస వయసు బయన.